సాలార్ 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 అంటే ఎలాగైనా ఉందంటే ఒక ర్యాంపేజ్ ఆడించారు అన్నమాట సినిమా మొత్తం కూడా. ఫస్ట్ హాఫ్ ర్యాంపేజ్ అయితే సెకండ్ హాఫ్ ఓచుకోతానమాట. ఒక ప్రభాస్ని ఈ రేంజ్ చూపించే మొగతనం ఎవరికి లేదన్నమాట. ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచో కన్నడ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్ మనకు ప్రభాస్కి ఫ్యాన్స్కి ఎలాగైతే కావాలో అంతకు మించే సినిమాలో చూపించారన్న ప్రభాస్ని మాత్రం ఆ లుక్ చూస్తుంటే మాకు పులకరించిపోయింది అనమాట. ఆ రక్తాభిషేకంతో ఫైట్లు చేస్తుంటే ఇంకా గూజ్ బంప్స్ అన్నమాట మామూలుగా లేదు. సినిమా 3 గంటలు అయితే 2 గంటల సేపు గూజ్ బంప్స్ సీన్సే ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంది. ఇంకా ఈశ్వరరావు గారితో ఈశ్వరీరావు అది ఆవిడంది కదా మదర్ క్యారెక్టర్ ఆవిడతో నడిచిన డ్రామా కూడా చాలా బాగుంది, బాగా అనిపిస్తుంది. సో సినిమా చెప్పొచ్చింది ఏంటంటే స్లోగా చెప్పేది ఏమీ లేదు. బోరు కొట్టకుండా మనకి ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఒక గంతులేస్తూ విజిల్లేస్తూ ఒక కాలర్ చింపుకునే సినిమా సలార్ అన్న. ఇంకా ర్యాంపేజ్ యాక్షన్ పార్ట్ అయితే కేజీఎఫ్కి డబుల్ ఉంది, డబుల్ తిరుగులు ఉంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మనకి ఇంటర్వెల్ ఎలివేషన్ అనేది ఉంటుంది. ఎలివేషన్ ఇప్పుడు వచ్చి ఏ సినిమాలో ఇండియాలో ఇటు పట్టి వచ్చి రాజమౌళి కూడా ఎప్పుడు అలాంటి ఎలివేషన్ ఇవ్వలేదు, అంత బాగుంది అన్నమాట. అదే ఎలివేషన్తో లాస్ట్ 40 మినిట్స్ అదే ఎలివేషన్తో సినిమా అదే లెవెల్లో సినిమా ఉంటుంది. ఇంకా రవి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ప్రతి అంటే కాళ్ళు చేతులు ఆగను, లెగ్స్ డ్యాన్స్ లేదంటే లెగ్స్ ఒక ఊచలాడిపోతాం ఒళ్ళు పులకరించిపోతుంది, అంత బాగుంది అన్నమాట సినిమా. ఒక మాస్ యాక్షన్ ఫుల్ ఫెచ్డ్ మూవీ, ప్రభాస్కి సరైన కట్అవుట్ సినిమా అండ్ సలార్ మూవీ అన్న. ప్రశాంత్ దీనికి నిజంగా గుడిగట్టేస్తారు ఫ్యాన్స్ అయితే మాత్రం. రాజమౌళి కన్నా నాకు ఒక సీన్లో అయితే రాజమౌళి ఏం తీసాడో అనిపిస్తుంది బాహుబలిని చూసి. బట్ బాహుబలి రేంజ్ సినిమా అనేది ఈజీగా 10 రోజుల్లో బాహుబలి రికార్డులు క్రాస్ అయిపోతుంది ఈజీగా చెప్తాను. ఫస్ట్ హాఫ్ లాగు అంటే ఏమీ లేదన్నా, బట్ కథలోకి వెళ్ళని కొంచెం టైం తీసుకున్నారు ఫస్ట్ 30 మినిట్స్ కూడా. పార్ట్ 2కి లీడ్స్ ఏంటంటే దీనికన్నా 3BB వైలెంట్గా ఉండబోతుంది అని దాన్ని ఇంటి అయితే ఇచ్చారు. బట్ ఒక ట్విస్ట్ అయితే ఉంది అది సెకండ్ పార్ట్కి, అది మనం రివీల్ చేయకూడదు. బట్ అది రివీల్ చే సినిమా చూసిన ప్రతి ఒక్కడికి పార్ట్ 2 చూడని ఇంటెన్షన్ అయితే బాగా కనిపిస్తుంది. అంటే బాహుబలి అంత రేంజ్ చెప్పలేను కానీ అందులో ఇంచుమించుగా ఆ రేంజ్ ఇంపార్ట్ అయితే కనిపిస్తుంది అన్న. బట్ ప్రభాస్కి సరైన కంబ్యాక్ సినిమా బాహుబలి తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూపించారు నరకుడు కానీ అమ్మ యాక్షన్ అయితే అన్లిమిటెడ్ అన్న. ఇంకా సీట్లో మీరు కూర్చొని ఒకరి ప్రతి యాక్షన్ పార్ట్ కూడా ప్రభాస్ ఆ హైట్గా కట్అవుట్గా ఫైట్లకి అయితే నిజంగా ఒళ్ళు పులకరించిపోయి చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక ఫుల్ మీల్స్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకొచ్చాను. సూపర్ బ్లాక్, ఇండియా ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నాడు. సూపర్, థ్యాంక్ యూ.